మీను ఇంకా రాజు మహారాష్ట్రలో ఒక గ్రామంలో ఉండేవారు. చిన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. అందుకే వాళ్ళని వాళ్ళ నాన్నమ్మ పెంచుతుంది. పేదరికం వల్ల వాళ్ళింట్లో గ్యాస్ సిలిండర్ ఉండేది కాదు. ముగ్గురు ఉదయాన్నే అడవిలో కర్రలు కొట్టడానికి వెళ్ళేవారు. మీను, ఇప్పటి వరకు మనం ఎన్ని కర్రలు దాచాము? నేను 15 కర్రలు జమ చేశాను. వెదవా, నువ్వు 10 కర్రలే జమ చేశావు. నాన్నమ్మ తన అబద్ధం చెప్తుంది. తను ఇప్పటి వరకు కేవలం 10 కర్రలు మాత్రమే తయారు చేసింది. నా 5 కర్రలు దొంగతనం చేసింది. మీ ఇద్దరు గొడవ పడ్డం ఆపండి. మీ ఇద్దరి మధ్యలో గొడవ ఎందుకు పెట్టుకుంటారు? మీ పని మీరు చేసుకోండి. ఇంకా అందులోనే ఆనందం ఉంది. ఒకరోజు అందరూ, రాజు, మీను, ఇంకా వాళ్ల నాన్నమ్మ అందరూ కలిసి కర్రలు ఏరుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఎవరో అరుస్తున్న శబ్దం వినబడుతుంది. ఈ శబ్దం నది దగ్గర నుంచి వస్తోంది. పదండి, వెళ్ళి చూద్దాము. అక్కడ ఏదైనా ప్రమాదకరమైన జంతువు ఉంటే? తల్లి, మనం ప్రమాదంలో ఉన్నవాళ్ళకి సహాయం చేయాలి. అసలు చూడాలి కదా అక్కడ ఎవరు ఉన్నారో ఏంటో తెలుసుకోవాలి. అసలు ఎవరు అరుస్తున్నారో కదా. ముగ్గురు నది దగ్గరికి వెళ్తారు. వాళ్ళు అక్కడే ఒక చెట్టు వెనక దాక్కుని చూస్తూ ఉంటారు. ఒక రాక్షసుడు నది ఒడ్డున కొట్టుకుంటూ ఉంటాడు. ఇంకా పిలుస్తూ ఉంటాడు. అతను చాలా పెద్ద రాక్షసుడులా ఉన్నాడు. మనం వెళ్ళాలంటావా నాన్నమ్మ? మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసి వస్తాను. నాన్నమ్మ రాక్షసుడి దగ్గరికి వెళ్తుంది. రాక్షసుడికి చాలా చోట్ల దెబ్బలు తాకే ఉంటాయి. ఎలా అనిపిస్తుందంటే రాక్షసుని ఎవరో బాగా కొట్టినట్లు. నువ్వు ఎవరు? ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? అమ్మా, నేను సముద్రం ఒడ్డు నుంచి ఇలా ఇక్కడికి వచ్చాను. మరి నువ్వు ఇక్కడి దాకా ఎలా వచ్చావు? నేను మాంసం తినను, అందుకే మా జాతి వాళ్ళు నన్ను వాళ్ల నుంచి వెలివేశారు. నేను మహారాష్ట్రకి రాగానే అందరూ నా ముఖం చూసి భయపడ్డారు. వాళ్ళు నన్ను రాళ్లతో కొట్టారు. నేను భయపడుతూ భయపడుతూ ఇక్కడికి వచ్చాను. రాజు, మీను, చెట్టు నుండి ఇలా రండి. ఇతను చెడ్డ రాక్షసుడు కాదు. రాజు, మీను, ఇంకా నాన్నమ్మ కలిసి రాక్షసుడి దెబ్బల్ని కడతారు. ఇంకా తినడానికి పండ్లు ఇస్తారు. ఈ పండ్లు మేము ఈ అడవిలోనే కోసాము. నువ్వు వెతికితే ఇక్కడ జామ పండ్లు, సపోటా పండ్లు, ద్రాక్ష పండ్లు దొరుకుతాయి. ఇంకా అప్పటినుంచి రాజు, మీను, ఇంకా నాన్నమ్మ కర్రలు జమ చేయడానికి వెళ్ళినప్పుడల్లా రాక్షసుని కలిసి వచ్చేవారు. కానీ ఒకరోజు ఒక పోలీస్ అతను ముగ్గురిని ఆపేస్తాడు. మీరు ముగ్గురు వినండి, ఇవాళ్టి నుంచి అడవిలోకి రాకండి. చెట్లని నరకకూడదని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మేము ఏ చెట్లను కొట్టము. కేవలం కింద పడి ఉన్న కర్రలను మాత్రమే తెచ్చుకుంటాం. ముసలిదానా, తెలివితేటలు చూపించకు. నేను ఒక్కసారి చెప్పానంటే అంతే. ఇలా ముగ్గురిని అడవికి వెళ్లకుండా ఆపేస్తారు. కర్రలు లేకపోవడం వల్ల రాజు, మీను ఇంట్లో పోయి వెలగడం కూడా కష్టమైపోతుంది. పండ్లు దొరకడం కూడా కష్టమైపోయింది. ఇంకా నాన్నమ్మ తనకు తెలిసిన షాపులో రాజు ఇంకా మీను కోసం కొన్ని సామాన్లు అప్పు తీసుకుని వస్తుంది. ఇదిగోండి పిల్లలు, బిస్కెట్లు, మిక్సర్ తిని మీ ఆకలి తీర్చుకోండి. ఇంకా తెలీదు మన ఇంట్లో భోజనం ఎప్పుడు వండుతామో. కొన్ని రోజుల తర్వాత నాన్నమ్మ షాప్కి వెళ్ళినప్పుడు షాప్ అతను అప్పు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. నువ్వింకా పాత అప్పే కట్టలేదు, మళ్ళీ సామాన్లు తీసుకోవడానికి వచ్చావు. ఇలా అయితే నీ జీవితం అయితే గడవదులే. కానీ ఒక పని చేయి, నువ్వు నీ పిల్లల్ని నువ్వు తీసుకొని ముంబైకి త్వరగా వెళ్ళిపో. ఇంటికి వచ్చి నాన్నమ్మ ఆ విషయం రాజు ఇంకా మిన్నుకి చెప్తుంది. పిల్లలు, మీరు ముంబైకి వస్తారా? హా నాన్నమ్మ, ముంబై వెళ్దాము. నేను ముంబై చూడడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను. కానీ నాన్నమ్మ, ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే డబ్బులు కావాలి కదా. మీ తాతగారి ఆఖరి గుర్తు ఈ మంగళసూత్రాలు నా దగ్గర ఉండిపోయాయి. ఇవి తాకట్టు పెట్టి నేను కొంత డబ్బు తీసుకుని వస్తాను. రాజు, మిన్ను, ఇంకా నాన్నమ్మ ముంబైకి వెళ్తారు. కానీ వాళ్ళకి అర్థం కాదు ఏ వస్తువు బండి పెట్టాలి అని. నాన్నమ్మ, ముంబైలోని వడాపావు చాలా ఫేమస్, మనం వడాపావు బండి పెడదాము. లేదు, వడాపావు చాలా చోట్ల అమ్ముతున్నారు. అన్ని బండ్లలో ఆలు వడాపావే ఉన్నాయి. లేదు, సమోసా ఇంకా బ్రెడ్ పకోడా. లేదు, చౌమిన్ ఇంకా దోశ. చౌమిన్ బండి పెడదాం, ఎందుకంటే ఇక్కడ చౌమిన్ బండ్లు తక్కువగా ఉన్నాయి.
అక్కడ రాక్షసుడు అడవిలో కంగారు పడుతూ ఉంటాడు. అతను అక్కడ రాజు, మీను ఇంకా నాన్నమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ రాజు, నాన్నమ్మ ఇంకా పిల్లలు నన్ను కలవడానికి రావడం లేదేంటి? వాళ్ళు నాకు భయపడలేదు కదా, లేక వాళ్ళకి నా మీద ఏమైనా కోపం వచ్చిందా? నేను కనీసం వాళ్ళని ఒక్కసారైనా కలవడానికి వెళ్ళాలి. ఒకరోజు రాక్షసుడు అడవి బయటకు రావడానికి ప్రయత్నిస్తాడు, కానీ పోలీస్ అతన్ని చూస్తాడు. అతను గన్ను తీసుకుని రాక్షసుడి వెంట పడతాడు. రాక్షసుడు నదిలో మునిగి ఊపిరి ఆపుకొని అతని ప్రాణాలు కాపాడుకుంటాడు. పోలీసు వెళ్ళిపోగానే రాక్షసుడు బయటికి వస్తాడు. ఇంకా అక్కడ నిలబడి ఇలా అనుకుంటాడు, ఏది ఏమైనా కానీ నేను ఒక్కసారి నాన్నమ్మని పిల్లల్ని కలిసి తీరాల్సిందే. వాళ్ళు ముగ్గురు ఏదైనా ప్రమాదంలో ఉన్నారేమో. వాళ్ళు ముగ్గురు ప్రమాదంలో ఉంటారు. ఎందుకు అంటే ముంబైలో వాళ్ళ చౌమిన్ వ్యాపారం అంత బాగా నడవడం లేదు. వాళ్ల బండి దగ్గర ఇంకో రెండు బండి వాళ్ళు చౌమిన్ అమ్మడం ప్రారంభిస్తారు. రాజు, నువ్వు ఇంటికి వెళ్ళు. జమీందారు పొలంలో నువ్వు ఏదైనా పని చేసుకుందువు. ఇక్కడ ముంబైలో మన ముగ్గురి ఖర్చు గడవడం చాలా కష్టంగా ఉంది. ఇంకా మా విషయానికి వస్తే నిన్ను ఇంకా నేను ఇక్కడ పని చూసుకుంటాం. రాజు గ్రామానికి తిరిగి వస్తాడు. రాక్షస బాబాయిని కలిసి చాలా కాలమే అయింది. నేను ఒకసారి అతన్ని కలిసి నా బాధ ఏంటో అతనికి చెప్పాలి. ఒక రాత్రి రాజు చెట్టు పొదల్లో వెళ్ళి దాక్కుంటాడు. ఇంకా పోలీస్ అతను పడుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పోలీసులను పడుకోగాని రాజు అడవిలోకి దూరుతాడు. రాక్షసుడు ఒక చెట్టు మీద కూర్చొని ఉండేవాడు. రాక్షసుడు రాజుని చూడగాని అతను చెట్టు మీద నుంచి కిందకు దూకుతాడు. రాజు భయపడి ఇలా అంటాడు, నువ్వు నన్ను భయపెట్టేశావు బాబాయ్, ఇంకా చెప్పు నువ్వు ఎలా ఉన్నావు? ఇక్కడ బ్రతకడం చాలా కష్టంగా ఉంది. పోలీసు వాళ్ళు ఇక్కడ రోజు పహారా కాస్తున్నారు. ఇంకా నేను రోజు అతన్ని తప్పించుకు తిరగాల్సి వస్తుంది. మీరందరూ ఎక్కడికెళ్ళారు? ఇన్ని రోజుల తర్వాత నువ్వు కనిపించావు నాకు. మేము ముంబైకి వెళ్ళాం బాబాయ్. నాన్నమ్మ ఇంకా మీను కూడా అక్కడే ఉన్నారు. అక్కడ మా వ్యాపారం అంత బాగా ఏం నడవటం లేదు, అందుకే నేను మళ్ళీ తిరిగొచ్చాను. మీరు అక్కడ ఏ వ్యాపారం మొదలు పెట్టారు? మేమక్కడ చౌమిన్ బండి మొదలు పెట్టాం. చౌమిన్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. నాకు ఇంకా ప్లెయిన్ పకోడా అన్నా కూడా ఇష్టమే. మా అమ్మ నాకు పకోడా చౌమిన్ తయారు చేసి రోజు తినిపించేది. పకోడా చౌమిన్? ఆ, చౌమిన్ చేసిన తర్వాత దానిలో శనగపిండి వెయ్యాలి. చౌమిన్ పకోడా ఇలానే తయారైపోతుంది. నాన్నమ్మ కూడా చౌమిన్ పకోడా తయారు చేశామితే. సరిగ్గా చెప్పావు. మామూలు చౌమిన్ అయితే అందరూ తయారు చేసి అమ్ముతుంటారు. మీరొకవేళ చౌమిన్ పకోడా తయారు చేసి అమ్మితే చాలామంది కస్టమర్లు మీ బండి దగ్గరికే వస్తారు, అందరూ కొంటారు. రాక్షస బాబాయ్, నేను ఈసారి సిటీకి ఒంటరిగా వెళ్ళను, నిన్ను తీసుకునే వెళ్తాను. లేదు, పబ్లిక్లోకి వెళ్ళడం అంటే నాకు చాలా భయంగా ఉంది. భయపడకు, నేను జనాలకి అర్థమయ్యేలా చేస్తాను నువ్వొక మంచి రాక్షసుడివి అని. రాజు మరుసటి రోజు పోలీస్ అతనితో మాట్లాడతాడు. అంకుల్, అడవిలో ఒక మంచి రాక్షసుడు ఉన్నాడు, అతన్ని నాతో పంపించండి ప్లీజ్. రాక్షసుడు అందరికీ ప్రమాదమే, అందుకే అతన్ని నేను చంపే తీరుతాను. మీరు నా మాటలు నమ్మండి ప్లీజ్. ఆ రాక్షసుడు మాంసం అస్సలు తినడు, అందుకే అతని జాతి వాళ్ళు అతన్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. అతను మనుషుల మధ్యలోకి రాగానే మన మనుషులందరూ అతన్ని చూసి భయపడ్డారు కూడా. ఇంకా అందరూ అతన్ని రాళ్లతో కొట్టారు. రాక్షసుడికి చాలా అన్యాయం జరిగిందనిపిస్తుంది. సరే, నువ్వు రాక్షసుణ్ణి తీసుకుని వెళ్ళొచ్చు. రాజు రాక్షసుణ్ణి అడవి నుంచి బయటకు తీసుకుని వస్తాడు. గ్రామ ప్రజలందరూ రాజుని రాక్షసుడితో చూసి ఆశ్చర్యపోతారు. రాజు రాక్షసుణ్ణి ముంబైకి తీసుకుని వస్తాడు. ఇంకా అతను రాక్షసుణ్ణి బండి దగ్గర నిలబెడతాడు. ఇంకా బండి దగ్గర చాలా మంది కస్టమర్లు నిండిపోతారు. అందరూ రాక్షసుణ్ణి దర్శనం చేసుకుని ఆ తర్వాత అతను చేసిన చామిన్ పకోడా కూడా తినేవారు. ఇంకా రాజు ఇంకా నాన్నమ్మకు మీనులకు డబ్బు సమస్య లేకుండా పోయింది. ఇంకా వాళ్ళు ముగ్గురు ఆనందంగా గడిపారు. ఒకవేళ వాళ్ళు రాక్షసుడికి సహాయం చేసి ఉండకపోతే వాళ్ళే వాళ్ళ రాక్షసుడి కష్టం వల్ల డబ్బులు సంపాదించేవారు కాదు. అందుకే అంటారు, మంచి పనులకు మంచి ఫలితం తప్పకుండా లభిస్తుందని. ముకుంద్కి తాటి చెట్ల వ్యవసాయం ఉంది. అతను తాటి చెట్ల మీదకు ఎక్కి తాటికాయలను కోస్తాడు. ఆ తర్వాత తాటికాయల్ని వ్యాపారికి అమ్మి డబ్బులు సంపాదించేవాడు. చూడు ముకుంద్,
నువ్వు తాటి ముంజలను ఇంకాస్త ఎక్కువ ఇవ్వు. బజారులో తాటి ముంజలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. అలాగే, రేపటి నుండి ఎక్కువ ముంజలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సరే. ముకుంద్ కి మయూరికి మీనా అనే కూతురుంది. మీనా, ఎక్కడున్నావు? ఎంతవరకు ఇక్కడే ఉండాలి. బహుశా తన స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళుంటుంది ఏమో. కాని మీకు తనతో ఏం పని వచ్చింది ఇప్పుడు? అరే, తను ముంజలు కావాలని అడిగింది. ఇదిగో చూడు, నేను తన కోసం తాటి ముంజల్ని తీసుకొచ్చాను. అప్పుడే మీనా, అరే వా, తాటి ముంజలు వీటన్నింటినీ నేను ఒకదాన్ని తింటాను. ఆ, నీకోసమే తీసుకొచ్చాను, నిదానంగా తిను. వర్షాకాలమైనా ఎండాకాలమైనా ముకుంద్ అన్ని కాలాల్లోనూ తాటి చెట్లను ఎక్కేవాడు. అలా ఒకరోజు, రెండు రోజుల పాటు వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంటుంది. భగవంతుడి దయవల్ల ఈ వర్షం ఆగిపోవాలి. మీరివాళ చెట్లని కాస్త జాగ్రత్తగా ఎక్కండి. అన్ని కూడా తడిగా ఉంటాయి కదా. ఆ, నేను చాలా జాగ్రత్తగా ఎక్కుతాను. ఇది నాకేమీ కొత్త కాదు కదా. మీకిది అలవాటేనని నాకు కూడా తెలుసు. కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగేలే మయూరి, నువ్వేమీ కంగారు పడకు. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ముకుంద్ తాటి చెట్టు మీదకి ఎక్కుతాడు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా తాటికాయలను కోస్తూ ఉంటాడు. అలా కాసేపు గడుస్తుంది. అంతలో ఉన్నట్టుండి మీనా అక్కడికి వస్తుంది. నాన్నా! మీనా అరుపు వినగానే ముకుంద్ ధ్యాసం అల్లుతుంది. అతను జారిపోయి తిన్నగా చెట్టు మీద నుంచి కింద పడిపోతాడు. మీనా వెంటనే కొంతమంది గ్రామస్తులను పిలుస్తుంది. అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. గ్రామస్తులు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడికి చేరతారు. ముకుంద్ కి ఆపరేషన్ చేస్తారు. కాని అతను తన కాళ్ల మీద ఎప్పటికీ నిలబడలేడు. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మన ఇల్లు ఎలా గడుస్తుంది? మీరేం కంగారు పడకండి, ఏదో ఒకటి తప్పకుండా జరుగుతుంది. ఆ భగవంతుడు మనకి కష్టాలు ఇచ్చాడు, అలాగా ఆయనే దారి చూపిస్తాడండి. కాని ఎలా? ఇప్పుడు నేను అవిటి వాణ్ణి అయిపోయాను. దీనికంటే భగవంతుడు నన్ను చంపేస్తేనే బాగుండేది. అలా మాట్లాడకండి, మీరే కదా మా జీవితం. మయూరి ఇంకా ముకుంద్ ఇక మీదట తమ జీవితం ఎలా గడుస్తుందా అని ఎంతో దిగులు పడతారు. కొన్ని రోజుల తర్వాత ముకుంద్ని ఇంటికి తీసుకొస్తారు. మయూరి ఇంకా ముకుంద్ సేవ్ చేసి దాచుకున్న డబ్బులన్నీ ఖర్చయిపోతాయి. నేను ఎక్కడైనా పని వెతుక్కుంటాను. నువ్వు బయట పని, అలాగే ఇంటి పని ఒక్కదానివే ఎలా చేస్తావు? నేను ఏదో ఒకటి చేస్తానులేండి. ఈ పరిస్థితుల్లో ఉండి కూడా నేను చేయగలిగే పని ఏదైనా ఉంటే బాగుంటుంది. లేదు లేదు, మీరు విశ్రాంతి తీసుకోండి. లేదు మయూరి, నేను నీకు ఇలా భారం ఉండలేను. కానీ ఇప్పుడు మీరైతే ఏం చేయగలరు చెప్పండి. ఏదో ఒక దారి ఉండే ఉంటుంది. మరుసటి రోజు నుంచే మయూరి పని కోసం వెతకటం మొదలు పెడుతుంది. తను ఎన్నో దుకాణాలు ఇంకా కంపెనీలకు వెళ్తుంది. కానీ తనకి ఎక్కడా ఏ పని దొరకదు. నాకెక్కడా పని దొరకటం లేదండి. ఏదైనా వ్యాపారం చేయడం మంచిదేమో అనిపిస్తోంది. ఏం వ్యాపారం? నేను నీకు ఏమైనా సహాయం చేయగలనా? ఇవాళ బజార్లో పకోడీ బండిని చూశాను. చాలా మంది జనం ఉన్నారక్కడ. నేను కూడా పకోడీలు బాగా చేస్తాను కదా, అందుకని నేను కూడా పకోడీలు అమ్మితే. ఉపాయం బానే ఉంది, కానీ అందరికీ కూడా బండి పకోడీలే బాగా ఇష్టం. అందుకని నువ్వు ఏదైనా కొత్త పద్ధతిలో పకోడీలు తయారు చేయాల్సి ఉంటుంది. కొత్తగా అంటే? అంటే చైనీస్ పకోడీలున్నాయి కదా, అవంటే పిల్లలకి చాలా చాలా ఇష్టం. అటువంటిదే ఏదైనా. అటువంటిది అంటే? మీనా నువ్వు చెప్పు, నీకు ఏం తింటే నచ్చుతుంది? నాకైతే మ్యాగీ ఇష్టం. మ్యాగీ పకోడీలు ఎలా ఉంటాయి? మ్యాగీతో కూడా పకోడీలు చేయొచ్చు. అది కూడా కరకరలాడుతూ. వెళ్ళు మీనా, పరిగెత్తుకుని వెళ్ళి మ్యాగీ తీసుకునిరా. మీనా మ్యాగీ కొనడానికి వెళ్తుంది. కాసేపటి తరువాత రెండు మ్యాగీ ప్యాకెట్లను తీసుకొస్తుంది. మీనా మ్యాగీని తయారు చేసి దానిని డ్రై అవ్వనిచ్చి అందులో కొన్ని మసాలాలు కలిపి కడాయిలో మ్యాగీ పకోడాలు వేస్తుంది. మీనా అక్కడే నిలబడి వాళ్ళమ్మ చేసేదంతా గమనిస్తుంది. ఎప్పుడైతే మ్యాగీ పకోడాలు తయారయ్యి బయటికొస్తాయో, మీనా వెంటనే ఒక పకోడీని తీసుకుని దాన్ని తినడం మొదలు పెడుతుంది. అరే అరే, వేడిగా ఉన్నాయి. చాలా రుచిగా ఉన్నాయమ్మా. మీనా ఒక మ్యాగీ పకోడాని వాళ్ల నాన్నకు కూడా ఇస్తుంది. ఇవి నిజంగానే రుచిగా ఉన్నాయి.
నేను చెప్పాను కదండి చాలా రుచిగా ఉంటాయి అని. ఈ పకోడీలు బజార్లో అమ్ముడుపోతాయా అండి? ఆ తప్పకుండా అమ్ముడుపోతాయి, అందరూ వీటి కోసం లైన్లు కడతారు. అది వినగానే మయూరి సంతోషిస్తుంది. కొన్ని రోజుల తర్వాత మయూరి ఇంకా ముకుంద్ కలిసి బజారులో మ్యాగీ పకోడాల స్టాల్ ని పెడతారు. మ్యాగీ పకోడీ? మ్యాగీతో పకోడీలా? నాకు ఒక ప్లేట్ ఇవ్వండి. అలాగే, తీసుకోమ్మా. మయూరి ఆ అమ్మాయికి మ్యాగీ పకోడాలు ఇస్తుంది. బాలే, ఎంత టేస్టీగా ఉన్నాయో! ఇంతవరకు నేను ఇంత రుచిగా ఉన్న పకోడీలు తినలేదు. ఆ అమ్మాయిని చూసి చాలా మంది కస్టమర్లు మయూరి మ్యాగీ పకోడాలు తినడానికి వస్తారు. ఆంటీ, ఇవి చాలా బాగున్నాయి. ముకుంద్ మ్యాగీ పకోడాలు చేయటానికి మయూరికి సాయం చేస్తాడు. అతను అవిటివాడు. మొదటి రోజే మయూరి ఇంకా ముకుంద్ చాలా బాగా సంపాదిస్తారు. వాళ్ళు ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్తారు. అస్సలు ఊహించలేదండి మనం ఇంత బాగా సంపాదిస్తామని. ఈ కష్టాల మధ్య మనకి ఇదే సంతోషాన్నిచ్చింది. నాన్న, మీరు కంగారు పడకండి, మన బాధలన్నీ దూరమైపోతాయి, మీకు కూడా త్వరలో నయమవుతుంది. కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక ధైర్యం వస్తుంది. అందరూ కలిసి ఎంతో కష్టపడి ప్రయత్నం చేస్తారు. వాళ్ల మ్యాగీ పకోడాల వ్యాపారం బాగా నడుస్తుంది, కస్టమర్ల రద్దీ పెరుగుతుంది, అలాగే దాంతోపాటు వాళ్ల సంపాదన కూడా పెరుగుతుంది. మ్యాగీ పకోడీలు త్వరలోనే ఫేమస్ అయిపోతాయి. వాళ్ల సంపాదన ఎంత పెరుగుతుందంటే దాంతో ముకుంద్ కి చాలా మంచి ట్రీట్మెంట్ చేయిస్తారు. ఈ ట్రీట్మెంట్ తో ముకుంద్ గారు మీరు ఖచ్చితంగా నడుస్తారు. మీకు మేము కాస్త కష్టమైన ట్రీట్మెంట్ ఇస్తున్నాము, కానీ మీ బాడీ కూడా ఈ ట్రీట్మెంట్ కి చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. ఆ కబురు విన్న వెంటనే కుటుంబ సభ్యులందరూ సంతోషిస్తారు. 6 నెలల తర్వాత ఇవాళ మయూరి మ్యాగీ పకోడాల పెద్ద షాప్ తెరుస్తుంది. ఆ సంతోషాన్ని ముకుంద్ రెట్టింపు చేస్తాడు. ఇవాళ కొన్ని క్షణాల కోసమైనా అతను నెమ్మదిగా లేచి నిలబడతాడు. అది చూడగానే వాళ్లకి ముకుంద్ త్వరలోనే లేచి నిలబడి నడుస్తాడు అని వాళ్లకి ఆశ కలుగుతుంది. ఇదంతా కూడా వాళ్ల మ్యాగీ పకోడాల వల్లే జరుగుతుంది. ముందు ముందు కూడా మ్యాగీ పకోడా వల్ల వాళ్లకి మంచే జరుగుతుంది. ఉష ఒక వడాపావు అమ్మే మహిళ. తన భర్త కుంటివాడు కావడం వల్ల తాను ఒక బండి మీద వడాపావు చేసి అమ్మేది. తన అరుపు విని చాలా తక్కువ మంది తన దగ్గర వడాపావు తినడానికి వచ్చేవారు. ఉష వడాపావు చాలా రుచిగా ఉండేవి. తను ఎప్పుడూ కంగారుగా ఇంటికి తిరిగి వచ్చేది. ఉషా, ఏమైంది? ఇవాళ కూడా పెద్దగా డబ్బులు రాలేదా? తెలియట్లేదు ఏమైందో, ఈ మధ్య ఎవరు వడాపావు తినడమే లేదు. ఇవాళ రేపు వడాపావు ఎవరు తింటున్నారమ్మా? పిజ్జా బర్గర్లే. ఒకవేళ ఇలాగే నడిస్తే మన ఇల్లు ఎలా గడుస్తుంది? ఏదో ఒకటి జరుగుతుందిలే, నువ్వు కంగారు పడకు. అమ్మా, నువ్వు వేరే ఇంకేదైనా ఎందుకు అమ్మవు? పిజ్జా కానీ బర్గర్ లాగా నాకు అవన్నీ తయారు చేయడం రాదు బాబు, నాకు వడాపావు మాత్రమే వచ్చు. అయితే మనం వడాపావులోనే ఏదైనా కొత్తగా ప్రయత్నించాలి. ఉష కంగారు పడుతూ ఉంటుంది. ఎందుకు అంటే రోజు రోజుకి తన సంపాదన తక్కువవుతూ ఉంటుంది. మరుసటి రోజు ఉష త్వరగా తన బండి తెరవడానికి వెళ్తుంది. వడాపావు రావాలండి, వేడివేడి వడాపావు, వడాపావు. తను చాలాసేపు అరుస్తుంది, కానీ ఎవరూ తన బండి దగ్గరికి రారు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, కానీ ఎవ్వరూ నా బండి దగ్గరికి రావడం లేదు. ఉష ఇంకా చాలా గట్టిగట్టిగా అరుస్తుంటుంది. వడాపావండి, వడాపావు, వడాపావు, రెండు వేడివేడి వడాపావు. చాలాసేపు అరుస్తుంది, కానీ ఎవ్వరూ తన బండి దగ్గరికి రారు. ఎన్ని వడాపావులు ఇవ్వాలి సంజయ్? ఒక్క వడాపావు ఇవ్వండి. మీరు ఎప్పటి నుంచో అరుస్తూ ఉన్నారు, కానీ ఒక్కళ్ళు కూడా రావడం లేదా? అందుకే నేనొచ్చాను. నాకు అనిపిస్తుంది మీరు ఇంకా ఏదైనా కొత్తగా చేస్తే బెటర్ అని. అచ్చం కొత్త రకం వడాపావు అంటే రంగుల వడాపావు. ఆ, కానీ ఇలా రంగురంగుల వడాపావు అమ్ముడవుతాయా? ఆ, తప్పకుండా అమ్ముడుపోతాయి. ఇవాళ రేపు జనానికి కొత్తగా ఉంటేనే చూస్తున్నారు. సరే, నేను ప్రయత్నిస్తాను. బండి మూసేసి తర్వాత ఉష బజార్ నుంచి ఫుడ్ కలర్స్ తీసుకుని వస్తుంది. తను ఇంటికి వచ్చిన తర్వాత, ఉష ఇవాళ ఎలా ఉంది? వ్యాపారం రోజులానే ఉందండి, కానీ నాకు ఒక కొత్త ఐడియా వచ్చింది. మన పాత కస్టమర్ సంజయ్ ఉన్నాడు కదా, ఆ అతను చెప్పాడు. ఏం ఐడియా? రంగుల వడాపావ ఐడియా. రంగుల వడాపావా? హా, అందుకే నేను వచ్చేటప్పుడు రంగులు తీసుకుని వచ్చాను. ఇవాళ తయారు చేసి చూద్దాం రంగుల వడాపావు ఎలా అవుతుందో.
తర్వాత ఉష రంగుల వడ తయారు చేయడం మొదలుపెట్టింది. తను ఎప్పటిలా శనగపిండిలో అన్ని మసాలాలు వేసి వాటిని వేరువేరు గిన్నెలో వేసి రంగులు కలుపుతుంది. ఇంకా ఆలు కూరని ఆ రంగుల శనగపిండిలో ముంచి నూనెలో వేస్తోంది. చూడడానికి చాలా బాగున్నాయి రంగురంగులుగా. ఉష ఇంకా రాఘవ ఆ రంగుల వడ పావు తింటారు. అరే తిరడానికి బాగుంది అమ్మా, నాకు కూడా ఇవ్వు. మాణిక్ నీలిరంగు వడ తింటాడు, అది బాగా అనిపిస్తుంది. వాళ్ల ముగ్గురికి ఆ రంగుల వడ బాగా నచ్చుతాయి. ఉష మరుసటి రోజు తన బండి తెరిచి రంగుల వడ అమ్ముతూ ఉంటుంది. వేడి వేడి వడపావు, రంగురంగుల వడపావు రండి, ఎరుపు నీలం పసుపు రంగురంగుల వడపావు రండి రండి. రంగురంగుల వడ చూసి కస్టమర్లు తన బండి దగ్గరికి వస్తారు. నాకు నీలం రంగు వడపావు ఇవ్వండి అంటే ఉష ఆ పాపకి నీలిరంగు వడ పావిస్తుంది. తనకి బాగా నచ్చుతుంది. కాసేపటి తర్వాత సంజయ్ అక్కడికి వస్తాడు. నిజంగా రంగుల వడపావు చేశారు కదా మీరు. నువ్వే కదా ఐడియా ఇచ్చావు, చూడు అందరికీ నచ్చుతుంది. అలాగే నాకు కూడా రంగుల వడపావు ఇవ్వండి. ఉష సంజయ్కి ఒక పసుపు రంగు గులాబీ వడపావు ఇస్తుంది. సంజయ్ రంగురంగుల వడపావు చూసి సంతోషిస్తాడు. అరే బా, చాలా అద్భుతం, ఇలాంటి వడపావు తింటానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇంకా అక్కడికి చాలా మంది కస్టమర్లు వస్తూ ఉంటారు. ఏవండి నాకు ఒక ఎరుపు రంగు వడపావు ఇవ్వండి. నాకు కూడా. ఉష రంగురంగుల వడపావు చేస్తూ ఉంటుంది. ఇంకా ఉష వడ వేస్తూ ఉంటుంది. ఉష మధ్య మధ్యలో అరుస్తూ ఉంటుంది. దాంతో జనాలు తన దగ్గరికి ఆకర్షితులవుతారు. వేడి వేడి వడపావు, ఎరుపు నీలం పసుపు రంగు రండి, రంగురంగుల వడపావు రంగురంగుల వడపావు రండి బాబు రండి. ఒకరి తర్వాత ఒకరు కస్టమర్లు వస్తూ ఉంటారు. ఇంకా కొన్ని గంటల్లో ఉష వడపావు అన్నీ అమ్ముడుపోతాయి. ఇంకా ఇవాళ తన సంపాదన కూడా చాలా బాగా జరుగుతుంది. తను ఆనందంగా ఇంటికి వెళ్తుంది. ఇవాళ వ్యాపారం బాగా నడిచింది, రంగురంగుల వడపావు. అరే వా, మంచి విషయం. రేపటి నుంచి ఎక్కువ వడపావులు వెయ్యాలి. కస్టమర్లకు రంగుల వడపావులు బాగా నచ్చుతున్నాయి. ఇప్పటికైనా నువ్వు ఆనందంగా ఉన్నావు కదా? హా, చాలా ఆనందంగా ఉన్నాను. మరుసటి రోజు కూడా అలానే గడిచింది. ఉష అరవడం మొదలుపెట్టగానే కస్టమర్లు వడపావు తినడానికి వచ్చేవారు. ఇంకా ఇవాళ 2 గంటల్లో ఉష వడలన్నీ అయిపోతాయి. రంగుల వడపావు ఫేమస్ అయింది. ఇంకా ఉష సంపాదన బాగా పెరుగుతుంది. ఇప్పుడు తన కుటుంబం చాలా ఆనందంగా ఉంది. ఉష పెద్ద హాస్పిటల్లో రాఘవకి వైద్యం కూడా చేయిస్తుంది. ఇప్పుడు తను బండి మీద కాకుండా ఒక పెద్ద షాప్లో రంగుల వడపావు అమ్ముతూ ఉంటుంది. రోజు ఉష దుకాణం ముందు కస్టమర్లు లైన్లు కడతారు. ఇంకా పక్కనే మోహన్ది ఒక దోశ సెంటర్ ఉంది. అతని కస్టమర్లు కూడా ఉష రంగుల వడపావు తినడానికి వెళ్ళేవారు. అరే ఈ రంగుల వడపావు ఆమె ఏం మాయ చేసిందో ఏంటో, నా కస్టమర్లందరినీ గుంజేసుకుంటుంది. తనకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి. ఒకసారి ఉష ధ్యాస లేనప్పుడు మోహన్ ఉష ఎరుపు రంగు శనగపిండిలో కారం కలుపుతాడు. ఇప్పుడు చూస్తాను నీ రంగుల వడపావు ఎలా తింటారో. ఆ తర్వాత మోహన్ తన దుకాణానికి వెళ్ళిపోతాడు. ఉషాకి ఆ విషయం తెలియక తను ఎప్పటిలా వడ తయారు చేయడం మొదలుపెట్టింది. ఇంకా వాళ్ల కస్టమర్లకు ఇచ్చింది. ఉషాక ఎరుపు రంగు వడపావు కారం కారంగా భలేగా ఉంది. అది విని ఉష తన శనగపిండి రుచి చూస్తుంది. ఇంకా తనకు అర్థమైంది తన పిండిలో ఎవరో కారం కలిపారని. ఖచ్చితంగా ఇందులో ఎవరో కారం కలిపారు. నా అదృష్టం బాగుంది, కారం కలిపిన ఈ వడపావు వాళ్ళకి నచ్చింది. రంగురంగుల వడపావు, రంగురంగుల వడపావు రండి బాబు రండి. ఆ తర్వాత ఉషా దుకాణం బయట లైన్ కడతారు. అందరూ కొత్త ఎరుపు కారం వడపావు తినాలి అనుకుంటారు. అరే ఎందుకు ఇలా చేసావురా మోహన్, అయ్యో భగవంతుడా నా తలరాతే ఇలా ఉన్నట్టుంది. ఉషా ఎరుపు కారం వడపావు కూడా అమ్ముడుపోతాయి. అది చూసి మోహన్ కి చాలా కోపం వస్తుంది. ఉషా సమయం బాగుంది, అందుకే తనకి చెడు చెయ్యాలి అనుకున్నా తనకి మంచే జరుగుతుంది.